ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 24 రెజ్లర్ మృతి చెందారు. ఈ ఘర్షణలో భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తమున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని మోడల్ టౌన్ ప్రాంతానికి చెందిన ఛత్రపాల్ స్టేడియం సమీపంలోని సుశీల్ కుమార్ ఇంట్లో సాగర్ మరియు అతని స్నేహితులు ఉంటున్నారు. వారిని ఖాళీ చేయమని సుశీల్ కుటుంబ సభ్యులు కోరారు. ఈ విషయంలో సుశీల్ కుటుంబ సభ్యులకు రెంటుకుంటున్న వారికి మధ్య వాగ్వాదం జరిగింది. 4 సేపు ఇరు వర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి 2 సమయంలో సుశీల్ ఇంటి సమీపంలో ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 24 సాగర్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాల్పుల విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దలాల్ అనే యువకుడిని అరెస్ట్ చేసి పార్క్ చేసిన ఓ వాహనంలో బుల్లెట్లు లోడ్ చేసిన గన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాల్పుల ఘటనలో సుశీల్ కుమార్ హస్తముందని పోలీసులు నిర్ధారించి అతడిపై కేసు నమోదు చేశారు. ఇక ఈ విషయంపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గురిక్బాల్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ సుశీల్ కుమార్ కోసం అతడి ఇంట్లో సోదాలు చేశామని, అక్కడ అతడు లేడని తెలిపారు. పోలీసులు బృందాలుగా విడిపోయి సుశీల్ కోసం గాలింపు చేస్తున్నట్లు తెలిపారు. అయితే సుశీల్ భారత్కు మంచి విజయాలు సాధించి పెట్టాడు. ఈ విషయంలో సుశీల్ తప్పుందా లేదా అన్నది ఎవరికీ తెలియదు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.